ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగారని చెప్పండి. ఈరోజు అయితే నేను మరొక డిఫరెంట్ కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చేసాను అనమాట. అదే వాట్ ద ఫిష్. వాట్ ద ఫిష్ ఏంటని అనుకుంటున్నారా? నేను కూడా ఏంటో తెలుసుకుందామని అయితే ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ సీ ఫుడ్ అనేది చాలా స్పెషల్ అట. చాలా స్పెషల్ వెరైటీస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో నేనైతే ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో, ఏమేమి వెరైటీస్ ఉన్నాయో మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి అయితే వచ్చేసాను. ఇంకెందుకు లేట్, మరి వీడియో కంప్లీట్గా చూసేయండి. మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం, వచ్చేసేయండి. సో ఇదంతా కూడా మీరు చూస్తున్నారు కదా, మనకి లైక్ ఇదంతా కంటైనర్ అనమాట. కంటైనర్ పైన అంటే అంబియన్స్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. సో అంత ఎక్స్పెక్టేషన్స్ ఏమి మీరు పెట్టుకోకర్లేదు, ఎందుకంటే ఇక్కడ మనకి అంబియన్స్ అంతా చాలా సింపుల్గా అండ్ న్యాచురల్గా ఫ్రెష్ ఎయిర్లో కూర్చుని తినేలాగా అరేంజ్ చేశారు. ఇదంతా కూడా చాలా బాగా నచ్చింది నాకు కూడాని. మెయిన్ ఏంటంటే వీళ్ళ కాన్సెప్ట్ అనేది టేస్టింగ్ సాల్ట్ లేకుండా ఇక్కడ మనకి ఫుడ్ అనేది అవైలబుల్ అనమాట. ఫైనల్లీ ఇది వచ్చేసి సందువా అంటే పాంప్లెట్ ఫ్రై అనమాట. సో నేను ఇది టేస్ట్ చేయబోతున్నాను. ఫిష్ అయితే వచ్చింది సందువా, అదే పాంప్లెట్ అనమాట. ఇది చాలా డిఫరెంట్గా ఉంది చూస్తుంటే. టేస్ట్ అయితే చేయబోతున్నాను. బాగుంది, క్రిప్సీగా. అలాగే ఇక్కడ చూసారా, ఇదేమో జ్యూసీగా ఉంది. సో టేస్ట్ అయితే రెండు జ్యూసీగా క్రిప్సీగా కూడా తెలుస్తుంది. చాలా బాగుంది. ఇది వచ్చేసి 99 రూపీస్ బిర్యానీ. ఇది కూడా టేస్ట్ చేయబోతున్నాను. సో మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో స్టార్టర్స్ దగ్గర నుంచి బిర్యానీస్ వరకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. మెయిన్ వీళ్ళు కాన్సెప్ట్ చెప్పాను కదా మీకు, టేస్టింగ్ సాల్ట్ లేకుండా మేము హెల్దీగా ఫుడ్ని ప్రొవైడ్ చేస్తామని అయితే చెప్తున్నారనమాట. టేస్టింగ్ సాల్ట్ లేని ఫుడ్ అనేది ఎక్కడా ఉండదు మీకు తెలుసు కదా, బట్ ఇక్కడ అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి ఫిష్ నూడిల్స్ అనమాట. మన కాకినాడలో ఎక్కడ దొరకని డిఫరెంట్ అనమాట ఇది ఫిష్ నూడిల్స్. ఫిష్లో మళ్ళీ మనకి సీ ఫుడ్ మిక్స్డ్ నూడిల్స్ అట. ఇది టేస్ట్ చేయబోతున్నాను. సో నేను కూడా ఫస్ట్ టైం ఫిష్ నూడిల్స్ తిన్నాం, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. బాగుంది, నాకైతే నచ్చింది. అన్నీ ఉన్నాయి, ప్రాన్, డిఫరెంట్ ఫిష్, ఇందులో ఎగ్ కూడా మిక్సింగ్ ఉంది. సూపర్. సో ఇక్కడ అంతా కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను మీకు టేస్ట్ చేసి చెప్పడం కోసం కొన్ని వెరైటీస్ అయితే ఆర్డర్ చేశాను. అండ్ చాలా వరకు ఏంటంటే మనం టేస్టింగ్ సాల్ట్కి అలవాటు పడిపోతున్నాం కదా, బట్ టేస్టింగ్ సాల్ట్ లేకుండా టేస్ట్ ఎలా ఉంది అంటే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది నాకైతే. అంటే ఇక్కడ వెరైటీస్ ఫేమస్ ఏదో ఇక్కడ బాగా హైలైట్ అయిన రెసిపీస్ మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఫిష్ ఫ్రై నూడిల్స్, పాంప్లెట్ ఫిష్ అయింది కదా, ఫిష్ ఫ్రైడ్ రైస్ మీరు ఎప్పుడైనా తిన్నారా? ఫిష్ ఫ్రైడ్ రైస్ కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇప్పుడు ఇది టేస్ట్ చేస్తున్నాను. డిఫరెంట్గా సాఫ్ట్గా ఉంది. అండ్ ఆల్ వెజిటేబుల్స్ అండ్ ఎగ్ ఫిష్ అనమాట. ఇది కూడా బాగుంది, డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. అవి ఫిష్ కదా, ఫిష్ని చాలా సాఫ్ట్ అనమాట, ఇంకా తెలియట్లేదు.
చూడడానికి ఇలా ఉంది కానీ సాఫ్ట్గా వెళ్తుంది, చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు, బాగుంది. 99 రూపీస్ బిర్యానీ టేస్ట్ చేయబోతున్నాను. చక్కగా ఇలా ఆనియన్ అండ్ లెమన్తో డెకర్ చేశారనమాట. ఇది ఇలా తినడానికి సాధ్యం కాదు యాక్చువల్లీ. ఇందులో మనకి వావ్ స్మెల్ అయితే మంచి స్మెల్ వస్తుంది. ఇది కొన్ని ఇలా పీసెస్ ఉన్నాయి. ఇది కూడా టేస్ట్ చేద్దాం. 99 రూపీస్ బిర్యానీ కూడా ఉంది ఇక్కడ చక్కగా. స్టార్టర్స్ వెజ్ అండ్ నాన్ వెజ్లో కూడా మనకి ఏంటంటే 200 బిలో నుంచే ఉన్నాయి, అంటే 60 రూపీస్ నుంచి అలా కూడా ఉన్నాయి 200 లోపు. అండ్ బిర్యానీస్ కూడా పర్లేదు 99 రూపీస్ నుంచి ఉన్నాయన్నమాట. బాగుంది, ఇది కూడా బాగుంది. నా ఒపీనియన్ చెప్పాలి కాబట్టి ఈ 4 ఐటమ్స్లో నాకు బాగా 4 నచ్చాయి. ఇంకో బాగా నచ్చింది ఫస్ట్ అయితే ఫిష్, నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్, లాస్ట్ వచ్చేసి ఇదన్నమాట. ఈ 3 కూడా చాలా బాగుంది, సూపర్ ఉన్నాయి. ఇది కూడా బాగుంది 99 రూపీస్కి బిర్యానీ అంటే పర్లేదు, చక్కగా మనకి 99 రూపీస్లో కడుపు నిండిపోద్ది అనమాట. చాలా బాగుంది. పీసెస్ కూడా కొంచెం పెద్ద సైజు పీసెస్ ఎక్కువని ఇచ్చారనమాట. ఈ బౌల్ ఇలా కనిపిస్తుంది కానీ చాలా ఎక్కువ క్వాంటిటీ ఉంది. దీనికి మనకి ఇలా ఒక గ్రేవీ అండ్ రైతా కూడా ఇస్తున్నారు, ఆనియన్స్ లెమన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేస్తున్న వాళ్ళ దగ్గర కూడా రివ్యూస్ తీసుకున్నాము, వచ్చేసేయండి ఏం చెప్తారో చూద్దాం. మా సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్పండి. ఓకే, మీరు ఏంటి, కాలేజ్ ఏంటి? ఓకే, ఏమన్నా పార్టీ చేసుకుంటున్నారా ఏంటి? ఓకే, సో మీరు ఏమేమి ఆర్డర్ చేశారు? చికెన్ బిర్యానీ, ఫిష్ ఫ్రైడ్ రైస్, ఫిష్ నూడిల్స్. ఫిష్ నూడిల్స్ మీకు ఏది బాగా నచ్చింది? మరి ఫిష్ ఫ్రైడ్ రైస్. మీరు ఫస్ట్ టైం వచ్చారా, ఇంతకు ముందు ఎప్పుడైనా విజిట్ చేశారా? ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? ఓకే, అయితే మీకు నూడిల్స్ బాగా నచ్చాయా? ఫ్రైడ్ రైస్. ఫ్రైడ్ రైస్. మీ పేరు? జానిక్ రామ్. ఓకే, వెజ్ ఆర్డర్ చేసినట్టున్నారు కదా, ఏం ఆర్డర్ చేశారు? బేబీ కార్న్ ఫ్రైడ్ రైస్. ఎలా ఉంది మరి టేస్ట్? బాగుంది. బాగుందా? ఓకే, హాయ్ చెప్పండి సబ్స్క్రైబర్స్. హాయ్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ కాకినాడ అమ్మాయిల కబుర్లు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కాకినాడ అమ్మాయిల కబుర్లు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా వన్స్ విజిట్ చేయండి వాట్ ద ఫిష్ అనేది. నేను అడ్రస్ కూడా మీకు ఎండింగ్లో ఇస్తాను. అండ్ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు అడ్రస్ క్లియర్గా నేను షేర్ చేస్తున్నాను. ఇది నాగమల్లి జంక్షన్, ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్ పక్క రోడ్ అనమాట. ఇది ఇక్కడ నుంచి మనం లోపలికి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇక్కడ న్యూరో హాస్పిటల్ కూడా మీకు సైడ్కి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ నుంచి మనకి ఎస్వి రంగారావు స్టాచ్యూ కనిపిస్తుంది. సో స్టాచ్యూ పక్క నుంచి రైట్ సైడ్కి గైగల్పాడు వెళ్ళే రోడ్డులో స్ట్రైట్గా వెళ్తే మీకు కొంచెం ఉంది స్టాచ్యూ దగ్గర నుంచి మీకు కనిపిస్తుంది వాట్ ద ఫిష్ అని చెప్పేసి రైట్ సైడ్లో. సో ఇది అడ్రస్ అనమాట. మీకు ఎలా అనిపించింది వీడియో అనేది కామెంట్లో తప్పకుండా చెప్పండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఏ నైస్ డే, కీప్ స్మైలింగ్.